Hi guys, welcome to my new channel. Actually, in the first video, first vlog and mata. Today's video is that secunderabad lo mangalamma gudi daggara ma babayya untadu sri ram antaru aina prati year palaharam ani isaru anamata palaharam ante totally isaru isaru endante special ga 2019 2020 lo palaharam ani diyaledu endukante corona unde kada anduvalla isaru endante special ga meme plan chesi ee vlog lo videos ivanni teesamani mem plan chestunnam atla ani ee video isthuna thumbnail chuse meekaithe ardham gaadu gaani ఈ వీడియో ఎందు గురించి అంటే మనమే కొత్తగా ఏంటంటే పలానా మండిలో మాత విగ్రహం ఉంటుంది కదా అది కూడా మనమే దూర్పేటలో ఆర్డర్ ఇచ్చి మనమే చేపిస్తున్నాం అట్లా అని చెప్పి ఈ వీడియో బ్లాగ్ చేయడం జరుగుతుంది మీకు ఈ ఆర్గనైజర్ని పరిచయం చేస్తా శ్రీరామ్ అనే మా బాబాయ్ని పరిచయం చేస్తా వన్ మినిట్ గైస్ ఇందాక చెప్పినా కదా ఆర్గనైజర్ శ్రీరామ్ అంటారు మా అంకలమ్మ గుడి దగ్గర సికింద్రాబాద్ మంగళమ్మ గుడి దగ్గర వెంకటేష్ బజార్ మా ఈ టోటల్ ప్రొసెషన్ ఏదైతే ఉందో దానికి ఆర్గనైజర్ ఈయనని మరి ఈసారి 2022 పలారం బండి ప్రొసెషన్ ఇంకో ఎంత కొత్తగా జరగబోతుంది ప్రతిసారి టోటల్లో తీస్తాము ఈసారి మన చేతులతోటి మన పలారం బండి టైప్లా మన కాన్సెప్ట్లా వేరేది ప్రతిదీ అలాగుంటుంది మనది డిఫరెంట్ టోటల్లీ డిఫరెంట్ మన అంటే మన ఏది చేసినా మన చేతులతోటి అన్ని వేరే దగ్గర రెంట్కి వెళ్ళి తీసుకురావడం అట్లా వేరేది కాకుండా మన చేతులతోటి మన మన కొత్త ఐడియాలతోటి మనం చేస్తున్నాం అట్లా ఏది చేసినా యూనిక్ ఉండాలా యూనిక్ అట్లా అని చెప్పి మన చేతులతోని అందరం కలిసి ఇట్లా రితిక్ బన్నీ ఇవైనా మా చిన్న చిన్న శ్రీరామ్ రాబోయే కాలంలో తొట్టెల్లో తీసే శివిన్ అంటారు అట్లా అనమాట ఇప్పుడు మీకు మా చేతులతో చేసిన పలారం బండి కానీ ఏదైతే ఉందో అది మేము చూపిస్తున్నా గాయస్ మీకు ఇందాక ఏదైతే పలారం బండి మా చేతుల మీదుగా జరుగుతుందని చెప్పినానో ఇదే గాయస్ ఆ పలారం బండి ఒక వన్ మంత్ నుంచి మేమే ఇంటి ముంగట ఇగో ఇదే మా రెసిడెన్స్ ఇక్కడ నుంచి మేము పలారం బండి మా ఓన్గా మేము చేసుకుంటూ రెంట్కి తెచ్చుకోకుండా ఎందుకు యూనిక్గా ఉండొద్దు అని ఆలోచించి మేము మా ఓన్ చేతులతో మేము చేసుకున్న పలారం బండి గాయస్ ఇది ఇంకా వర్క్ కంప్లీట్ కాలేదు ఇంకో టైం ఉంది కాబట్టి మేము కంప్లీట్ చేసేస్తాం అనుకుంటున్నాం డెఫినెట్లీ కంప్లీట్ అయిపోతుంది గాయస్ ఇందాక చెప్పినట్టు ఏంటంటే మేము పలారం బండిలో ఉన్న విగ్రహం కూడా మేము రెంట్కి తెచ్చుకోవడం లేదు మా ఓన్గా అదే టూల్పేట్లో ఆర్డర్ ఇచ్చి మేము చేసుకుంటున్నాం ఆర్డర్ ఇచ్చేసినాం కంప్లీట్ అయిందంట విగ్రహం మేము ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం విగ్రహం తెచ్చుకోనికి ఈరోజు డేట్ ఎంత జూన్ 16 జూలై 10th రోజు మా బోనాలు ఉన్నాయి మేము ఏంటంటే 11 డేస్ పూజ చేసుకోవాలి అనే ఉద్దేశంతో మేము విగ్రహం ముందే తెచ్చుకోవడం జరుగుతుంది ఆల్రెడీ అక్కడ వర్క్ కంప్లీట్ అయిపోయింది మేమేం లేదు దూల్పేట్కి వెళ్ళి అక్కడ అమౌంట్ అనేది చేసి విగ్రహం తెచ్చుకోవడమే ఓకేనా గాయస్ అందరూ పలారం బండికి ముంగట తొట్టెలు కట్టి తీస్తారు మనం అట్లా కాకుండా మన స్టైల్లా మా డిఫరెంట్ ఏదైనా డిఫరెంట్ ఆలోచన చేసాం ఒక యూనిక్ టైప్లా అన్నట్టు ఒక రెండు బొబ్బర్ షేర్లు చేపిస్తున్నాం బొబ్బర్ షేర్ ఫైబర్లో చేపించి దానికి కలరింగ్ అదంతా మొత్తం అయిపోయింది కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు పోతున్నాం అక్కడికి తీసుకురావడానికి చలో అట్లా గాయస్ ఏంటంటే మనం పలారం బండి చూసినట్లయితే అందరు ఏం చేస్తారు అది పొట్టెలు పెట్టి తీస్తారు మనం ఏం చేస్తున్నాం అంటే రెండు సింహాల బొమ్మలు ఫైబర్తో తయారు చేపించేసినాం ఫైబర్తో తయారు చేపించేసి అవి కూడా దూల్పేటలోనే ఇచ్చినాము అవి ఇప్పుడు తీసుకొని వచ్చేద్దాం ఇప్పుడు తీసుకొచ్చే ప్రొసెషన్ అంతా మీకు ఈ వ్లాగ్లో చూపిస్తాం అనుకుంటున్నా ఓకే గాయస్ మరి మళ్ళీ కలుద్దాం మేము స్టార్ట్ అయిపోతున్నాం ఎట్లా పోతున్నాం పోయి అక్కడ ఎట్లా తీసుకొస్తాం అవన్నీ మీకు చూపించేస్తా గాయస్ మేమైతే స్టార్ట్ అయిపోతున్నాం టైం వచ్చేసి 7:58 అవుతుంది మరి అప్డేట్ డిస్కౌంట్ మధ్యలో మధ్యలో దూల్పేట పోయేంత వరకు ఎంత టైం అవుతుందో అక్కడ ప్రిపేర్ అయిందో లేదో ఐడియల్ అని చెప్పేసి చలో మనీ స్టార్ట్ అయిపోదాం గాయస్ మేమైతే స్టార్ట్ అయిపోయాం ఇప్పుడైతే తెలుగు తల్లి ఫ్లైఓవర్ మీదకి వెళ్ళి దూల్పేట పోతున్నాం ఇగో ట్యాంక్ మాన్ I'm not afraid to die.
వచ్చేసినాం, ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసినాం దుబ్బెట్కి. ఇప్పుడైతే దుబరాజ్ బజార్లో ఉన్నాం, ఇంకో 5-10 మినిట్స్లో రీచ్ అయిపోతాం అనుకో. అది చేసిన తర్వాత మళ్ళీ కంటిన్యూ చేస్తాం. గైస్, ఇక్కడ అయితే గణేషన్ టైంలో ఉన్నంత ట్రాఫిక్ అయిపోయింది. ఇంకో 5-10 మినిట్స్లో మేము లోకల్కి వెళ్ళిపోతాం. ఇప్పుడైతే ప్రెసెంట్ గాంధీ బొమ్మ తెలుసు కదా అందరికీ, గాంధీ బొమ్మ దగ్గర అయితే ఉన్నాం. దుర్పేటకి ఎంటర్ అయిపోయినాం, ఇంకో 5-10 మినిట్స్లో అక్కడ ఉంటాం. విగ్రహం దగ్గరకు వచ్చేసినాం, విగ్రహం చూసేసినాం. ఎందుకంటే 2 సింహాలు ప్లస్ ఒక మాత విగ్రహం వచ్చేసి మనం తీసుకోబోతున్నాం అన్నమాట. ఇది ఎక్కడంటే బాలాపూర్ గణేష్ ఎక్కడైతే రెడీ అవుతుందో అదే షెడ్ అన్నమాట. ఇప్పుడు మనం ఇది ఈ విగ్రహం తయారు చేసిన కళాకారు ఉంటాడు కదా, ఆ అన్నతో మాట్లాడదాం ఒకసారి. మన వాళ్ళకి ఎట్లుంటుందో చెప్పన్న. నమస్కారం అన్న, తుమ్మ నామ్? మేరా నామ సురేష్ సింగ్ హై. మేరా నామ సురేష్ సింగ్ హై. హారా మూర్తి కా భగవాన్ కే మాతా కే మూర్తి తయారు కరతా సభీ భక్తో కే లియే. కబ్ సే కర్ రహే, కితనే సాలన్ సే కర్ రహే? హమారే పితాజీ హమసే పహలే హమారే పుర్ఖోం కా బోల్తే నా వో జో సే తబ్ సే చల్ రహే. పర్ నానా సే? దాదా. పర్ దాదా? దాదా హమారే పితాజీ. ఇదర్ జో హై సో హనుమాన్ కా వో భీ ఆకాశపురీ హనుమాన్ మందిర్ భీ హమారే భాయి సాహబ్ విన్నారు కదా. ఇప్పుడు మనం డైలీ సాటర్డే వచ్చి ఆకాశపురి హనుమాన్ టెంపుల్లో ఉన్న విగ్రహం కూడా వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ రెడీ చేసిరంట. వీళ్ళ పేరు వచ్చేసి సురేష్ సింగ్ కళాకార్ అన్న. ఈ విగ్రహాలు తయారు చేయడానికి ఎన్ని డేస్ టైం పట్టింది? మూర్తి తయారు కన్నీక్ అంటే ఏ మెటీరియల్తో తయారు చేస్తారు? ఫైబర్ మెటీరియల్ రైతా. పెయింటింగ్ ది వాటర్ ప్రూఫ్ రైతా. బారిష్ భీ హోయే తో ఇన్కా పెయింట్ నహీ ఉతరతా. కే బోల్తే యే పర్మనెంట్ మూర్తి హై, ఇస్కో క్యా అచ్చే సే కర్కే దేనా రహతా. గైస్, విన్నారు కదా, అది విగ్రహం వచ్చేసి ఫైబర్ అన్నమాట. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అయితే కాదు, ఎన్ని సంవత్సరాలైనా ఉంటది. ప్లస్ ఏంటంటే పెయింటింగ్ అవన్నీ కూడా వాళ్ళు మంచిగా చేస్తారు అని ఇక్కడ టాక్ అన్నమాట. ఆకాశపురి టెంపుల్లో ఉన్న విగ్రహం కూడా వీళ్ళే చేసినారంట. మనం ఇప్పుడు విగ్రహం తీసుకెళ్ళడానికి పూజ చేస్తారు కదా, పూజ ప్రాసెస్ అనేది చూసేద్దాం. విగ్రహాలు తీసేసుకున్నాం, విగ్రహాలు అయితే ట్రాలీలు ఎక్కేసుకున్నాం. సింహాన్ని ఇక్కడ పెట్టేసేసినాం, విగ్రహాలు మొత్తం ట్రాలీలు వచ్చేసినాయి. ఇక ఇడికెళ్ళి స్టార్ట్ అవుతున్నాం మనం. మళ్ళీ ఎక్కడికి? సికింద్రాబాద్ మంగళమ్మ గుడి దగ్గరకు పోతున్నాం.
మధ్యలో రోడ్ చూపించేస్తా. ఇప్పుడు నాకు తెలిసి టైం 9:30 అయిపోయింది కాబట్టి ట్రాఫిక్ ఏమి ఉండదు అనుకుంటున్నా. మరి చూద్దాం, ఆన్ ది వే కూడా వీడియో తీసి పెట్టేస్తా. మనమైతే సక్సెస్ఫుల్లీ దూల్పేట నుంచి సికింద్రాబాద్ వరకు విగ్రహం అయితే తీసుకొని వచ్చేసినాం. తీసుకొని వచ్చిన తర్వాత కూడా మనం ఏదైతే పలారం బండి ఇంటి దగ్గర తయారు చేసుకున్నామో ఆ బండిలా వీడియో అయ్యింది. విగ్రహం అయితే పెట్టి చూసినాం రాళ్ళ గురించి ఒకసారి. ఏంటంటే బోనాలు అయితే జూలై 10th రోజు ఉన్నాయి. మళ్ళీ విగ్రహం తీసుకొని గుడ్లో పెడితే మళ్ళీ రాయల్ కాదని చెప్పేసి మనం ఏం చేసినాం అంటే ఒకసారి పలారం బండిలో వీడియో పెట్టి విగ్రహం పెట్టేసి చూసుకున్నాం అన్నమాట. అది మీకు కూడా చూపిస్తా. సెట్ అయింది. మేము ఓన్గా వేసుకున్న బండిలా బ్యాక్ సైడ్ ఫైబర్తో తయారు చేసిన విగ్రహంతో బండి అయితే ఇట్లా రెడీ అయింది అనమాట. ఈ బండి మాకనే కాదు ఫ్రెండ్స్, మీకు ఎవరికైనా రెంట్కి కావాలన్నా కానీ నేను వీడియోలో నేమ్ కాంటాక్ట్ నెంబర్ అవన్నీ పెట్టేస్తా. మీకు ఎవరికైనా కావాలన్నా కానీ ఆ నెంబర్కి కాంటాక్ట్ కావచ్చు. ఓకేనా గైస్, మళ్ళా బోనాల్ వీడియోతో మళ్ళీ ఇంకో వ్లాగ్ చేస్తా. బ్యాక్ సైడ్ చూస్తారా ఒకసారి బండి బ్యాక్ సైడ్. వీడియోలో అయితే బోనాలు జూలై 10th రోజు అని చెప్పినాం కదా, మరి ఏంటంటే డ్యూ టు ఏకాదశి 10th రోజు క్యాన్సిల్ చేసుకొని ప్రిపోన్ చేసుకున్నాం అనమాట. జూలై 8th ఫ్రైడే 2022 రంగరేజ్ బజార్లో బోనాలు. ఆ వీడియోలో కొంచెం చిన్నగా రీకరెక్షన్ ఉండే అందుకోసం మీకు క్లిక్ పెట్టాల్సి వస్తుంది. అంతా రెడీ ఉంది గాయస్, కానీ చలో గాయస్ మళ్ళా బాయా బాయ్ బాయ్ బాయ్.